హన్మకొండలో ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి ఇంటిపై దాడిని మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు చోటు లేదని, విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగరని టీఆర్ఎస్ కోరుకుంటుందని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బీజేపీ ఇలాంటి కుట్రలకు తెగబడుతుందని ప్రజలు గమనించాలని కోరారు. బీజేపీ చీఫ్ పాలిటిక్స్ ను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ శ్రేణులు చేసిన దాడిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి భౌతిక దాడులకు ఏమాత్రం చోటు లేదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజల్ని ఒప్పించడం చేతగాక ఇతర పార్టీలపై భౌతిక దాడులు చేస్తూ తమ వాదనను వినిపించాలని యత్నిస్తున్న బీజేపీ తీరును ప్రజాస్వామిక వాదనంతా ఖండించాలని కోరారు. గతంలోనూ బీజేపీ ఇలాంటి చర్యలకు ప్రయత్నించిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రాజకీయాల్లో హేతుబద్ధమైన విమర్శలను దాటి బీజేపీ పదే పదే భౌతిక దాడులకు దిగడం తెలంగాణ సమాజానికి ఏమాత్రం వాంఛనీయం కాదని స్పష్టం చేశారు. విలువలతో కూడిన రాజకీయాలు తెలంగాణలో కొనసాగాలని టీఆర్ఎస్ పార్టీ కోరుకుంటున్నదని చెప్పారు. టీఆర్ఎస్ శ్రేణులను, ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే బీజేపీ నాయకులు కనీసం బయట కూడా తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నదని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఓపికకు ఒక హద్దు ఉంటుందని ఇప్పటికే బీజేపీని హెచ్చరించామని పేర్కొన్నారు. అయినా బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా సంయమనంతో, ఓపికతో ముందుకు పోతున్నామని తెలిపారు. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీ అన్న విషయాన్ని బీజేపీ మరచిపోకూడదని హెచ్చరించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చుపెట్టేలా బీజేపీ చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజలు గమనించాలని, ఆ పార్టీని ఎక్కడికక్కడ నిలదీయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.